मंत्री की मैं सीबीआई कोर्ट पर्मीशन इस्ते आये विदेश संघटन सो दिन ना मीटिंग एनिवर्सरी गुरी प्रश्न अड़ते सीआईडी जगह इश्यू मैं सुप्रीम कोर्ट में स्पीकर फिर वन इयर चर्चा राष्ट्रपति दाखिल दी संबंध असंबंध प्रश्न बट चुद ने इच्छा कंप्लें रिमां मल्ल रिमां इधेवी बोर्ड मैं ना नेबर अवनीत राणा गारे वाले पीपना चुद जन्मदिन शुभाकांक्ष पुटन रोज रू जो धैर्या साहसा की गत चालनसिक क्षोभ अभविचार उड़ा निजर्गे कहीं हैदराबाद इकड़की रुक विषम संकट परस्थित राष्ट्रा की एपड़ तपये परस्थित वस्ताई दीन व्यक्तिगत पोराटमे का राजकीय पोराटम आ राजकीय पोराटम यह रकम यह रूप में जो भाई अंत ఎప్పుడు దీనికి అర్థం పలుకుతుంది అంటే మరి ఎర్లీ ఎలక్షన్ అని అంటున్నారు 23లో వెళ్తే 23లో మార్చి ఏప్రిల్ మేలోనే దీపావళి అవుతుంది ప్రజలకు మరి రొటీన్ ఎలక్షన్ అయితే మరి 24 దాకా కష్టాలు భరించాలి దీనికి డెఫినెట్ గా మొన్ననే నేను మాట్లాడటం జరిగింది ఏంటంటే ప్రజలు ఇంకా ఈ బాధల్ని భరించే స్థితిలో లేరు ఈ అబద్ధాల్ని నమ్మే ఉత్పత్తి లేదో అంతా ఉత్తుప్తే కరెక్ట్ గా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే రాష్ట్రంలో కొత్తగా ఉత్పత్తి చేసేవి రాకుండా అన్ని ఉత్తుప్తి వస్తున్నాయి కాబట్టి మరి దేవుడు ఆయనకి నోరు తెరుపుకుండా అలా చేసిన కొన్ని నిజం చెప్పించాడు దేవుడు సో ఈ ఉత్తుత్తులు నడుస్తున్నాయి కాబట్టి ప్రజలకి ఇదంతా చెప్పేది లేదని అంత ఉత్తుత్తి ప్రభుత్వాన్ని అర్థమైపోయింది సో కాబట్టి ది క్వశ్చన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ కమింగ్ బ్యాక్ డజంట్ అరైజ్ బట్ ప్రతిపక్షం యునైటెడ్ గా ఉంటే ఇంకా రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం ఓడిపోవటం అయితే ఖాయం అండ్ undoubtedly I will definitely edigante na vayasu oka samvatsaram kaabatti undoubtedly I will play a key role in the alliance alliance untundi alliance lo nenu untanu kani okkanni kada edurukoleka okkanni edurukolekane nalugu reegam avutunnarani జగన్ గారిని ఆ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు నిన్న కూడా ఆ ఉత్తుత్తి సభలో ఆయన మాట్లాడటం జరిగింది మీడియానే ప్రముఖంగా ఈనాడు TV5 ఏబిఎన్ అది దత్తపుత్రుడు అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కలిసి అని చెప్పి దురదృష్టం అలా మాట్లాడటం ఎందుకంటే నిజం చెప్పే పత్రికలు ఆయన దృష్టిలో విషపత్రికలు పచ్చి అబద్ధాలు రాసే సాక్షి మరి వారి దృష్టిలో వారి మానస పుత్రిక దాన్ని మరి ఆయన అలా అనుభవించుకోవటం వీళ్ళన్నింటినీ వీళ్ళందరినీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మాట్లాడటం అది ఆయన భయాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా ఆయన భయం ఏంటంటే ఆయన భయంతో దత్తపుత్రుడు అని పిలుచుకుంటున్న కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే మరి ఇంకా రాజకీయంగా కనీసం పుట్టగతులు కూడా లేని స్థితికి పార్టీ వెళ్ళిపోతుంది అన్న భయం అయితే
వాళ్ళు ప్రస్ఫుటంగా ఉంది ఆ భయం చేత దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ రకంగా ఏదో ఎలాగైనా సరే అటెంప్ట్ చేసి ఒకటి పది సార్లు మాట్లాడి థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ పీపుల్ తోటి కూడా మాట్లాడేస్తే ఏదన్నా ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు కానీ వాళ్ళు కానీ మేమంటే కలిసేది నేను మేమే కొడతామని చెప్పి అనిపించుకోవాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ నా ఉద్దేశంలో ప్రజలు మమ్మల్ని ఓడించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. మా గడప గడపకి వస్తున్న అంటే మా అంటే ఇక నేను పార్టీలో ఉన్నాను కాబట్టి ఉంచుకున్నాను కాబట్టి తప్పదు కొనుక్కోండి మాట్లాడాలంటే. సో మా గడప గడపకి వస్తున్న తీవ్ర ప్రతిస్పందన మరి చూస్తే ప్రజలు డిసైడ్ అయిపోయారు మమ్మల్ని పక్కన పెట్టేయాలని చెప్పి, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఒకసారి ప్రజలు డిసైడ్ అయితే డెఫినెట్గా కలిసే ఉంటారనేది, కలిసే ఉండాలి అనేది నా భావన, ప్రజల భావన, చూడబోతే నాయకుల భావన కూడా అలాగే ఉంది. సో కాబట్టి మనం మనం సముచిత స్వభావంతో ఉంటే ఎటువంటి ఛాన్స్ కూడా నిజంగా మనం ప్రజల కోసమే మనం రాజకీయాల్లో వచ్చిన వాళ్ళం అయితే ప్రజలకి ఆల్రెడీ పెను ప్రమాదం జరిగింది కాబట్టి ఇంకా ఇది జరిగింది అంటే మరి దేశ పటంలో మీరు ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా పోతుందేమో అన్న ఆలోచనతో ప్రతివాడికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉండొచ్చు, ప్రతివాడికి ఏదో సాధించాలని ఉండొచ్చు, కానీ ప్రజల కోసం వారి వారి ఆకాంక్షల్ని డెఫినెట్గా ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ ఓటింగ్ ఎవరికే ఉంటే వాళ్ళకే ఉంటుంది మేజర్ ఎడ్జ్. బట్ ఏదైనప్పటికీ సంఘటితంగా ఉండటం అనేది ఎస్సెన్షియల్. మా ముఖ్యమంత్రి వారి మంది మావిధులు ఎంత కవించినా కూడా ఉన్న కథలేడు సిద్ధిరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, సో వాళ్ళు ఈ కవింతలకి ఇరిటేట్ అవ్వకుండా మరింత పట్టుదలగా ప్రజలు నిరాటై ఉన్నారు. మరింత సంఘటితం చేసి ఎన్నోసార్లు నేను చెప్పా ఒక రాక్షసుని అంతమందించాలంటే అంటే పురాణాలు సుమ్మ ప్రధాని గురించి కదండి, ఒక రాక్షసుని అంతమందించాలంటే మరి విష్ణు మహేశ్వరులు కూడా కలిసి మరి అవతారం ఎత్తవలసి వచ్చింది. అంత మాత్రం చేత రాక్షసుడు గొప్పడు కాదు, దేవుడు చిన్నవాడు కాదు. ఆ పురాణాల స్ఫూర్తితో రాక్షస వధ జరగాలి ప్రజా సంక్షేమం కోసం అన్నప్పుడు కొన్ని కొన్ని కలయికలు తప్పవు, తప్పు లేదు. సింహాలు సింగిల్స్ అంటే మనం చూసాం మొన్నే, ఒక్క తరివేసింది ఎక్కడో సింహాన్ని, ఇంకొకటి చిన్న కరెట్టుకుంటే ఎక్కడో ఆఫ్రికాలో పారిపోయింది సింహం. సో అంచేత మనం కలిసికట్టుగా ఉంటే ఎన్ని సింహాలు, సింగిల్ సింహం కాదు గుంపుగా సింహాలు వచ్చినా కూడా ఇబ్బంది ఏమి లేదు. పీపుల్ ఆర్ గెట్టింగ్ యునైటెడ్ బికాస్ ఆఫ్ ద యూనిటీ అమాంగ్ ద పీపుల్. లీడర్స్ హ్యావ్ టు గెట్ యునైటెడ్, అదర్వైజ్ ఇట్ విల్ బి పీపుల్స్ విక్టరీ. జనాల కోసం వాళ్ళు కలిసి తీరాలి అనేది జనాల అభిప్రాయం. దెబ్బతిన్న వ్యక్తిగా దెబ్బతిని మీరు చక్కగా చెప్పారు, పుట్టినరోజు పుట్టినరోజు ఒకటే అని. ఎందుకంటే నన్ను అసలు నా జీవితంలో ఎవరు కొట్ల, నేను ఎప్పుడు కూడా పరీక్షల్లో ఫెయిల్ అవటం లేకపోతే కాపీలు కొట్టడం పేపర్లు అమ్మేయటం ఇలాంటివి మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను కాబట్టి లేదో ఫస్ట్ క్లాస్. సో కాబట్టి నన్ను ఎవరు కొట్టవలసిన అవసరం కూడా రాలేదు. ఎప్పుడు ఫస్ట్ టైం నా జీవితంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట మరి పోలీస్ చేతుల్లో పార్లమెంటేరియన్గా ఎంపికైన తర్వాత పోలీస్ చేతుల్లో దెబ్బలు తినాల్సి వచ్చింది. బట్ ఐ మస్ట్ ఎగ్రీ, చాలామంది చెప్పుకోరు, చాలామంది కొట్టారంట తర్వాత తెలిసింది, బట్ చెప్పుకోరు మొహాటం సిగ్గు. బట్ నేను చెప్పేసాను మిగిలిందంతా సేమ్ చూసాను.